हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु ईएफएस टीम वाळ्ळु ईएफएस अपग्रेड किट ऑफिशियल गा लॉन्च चेशारु दानि गुरिंचि मीकु एक्सप्लेन चेस्तानु चूडंडि मार्टवे फोरम लोकि वेल्लि वाळ्ळु मार्टवे फोरम लो ओक पोस्ट अयिते पोस्ट चेशारु टीम वाळ्ळु आ पोस्ट नि मीकु चूपिस्तुन्नानु चूडंडि मार्टवे फोरम लोकि वेल्लि न्यू पोस्ट लोकि वेळ्ळंडि न्यू पोस्ट लोकि वेळ्ळंटे ఈ రోజు కొత్తగా ఏమైతే పోస్టులు పెట్టావో అవన్నీ మీకు కనిపిస్తాయి ఇప్పుడు చూడండి ఈఎఫ్ఐ ఈఎఫ్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ లాంచింగ్ 13th డిసెంబర్ 2021 దాన్ని ఓపెన్ చేస్తాం చూడండి న్యూ కొత్త పోస్ట్ అది ईएफआई ईएफएस ऑफिशियल लॉन्चिंग 13th डिसेंबर 2021 నేను సెకండ్ పేజ్ లో ఉన్నా ఫ్రెండ్స్ ఫస్ట్ పేజ్ కి వెళ్తున్నాను చూడండి చూసారు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టిన పోస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఎన్ని గంటలకు పెట్టారు టుడే 8:10:18 AM చూడండి ఈఎఫ్ఎస్ అప్గ్రేడ్ కిట్ ఫర్ ఈఎఫ్ఐ బాక్స్ అఫీషియల్ లాంచింగ్ ఇచ్చాడు కదా ఈజీ టు యూజ్ సాఫ్ట్వేర్ ఈఎఫ్ఐ ఈఎఫ్ఎస్ ప్రోగ్రామ్ ఈరోజు 10:18 నిమిషాలకు రిలీజ్ చేశారు చూడండి డేట్ కూడా ఇచ్చారు 13th డిసెంబర్ 2021 చూడండి యూఎస్బి 3.1 ఇచ్చాడు యూఎస్బి అంటే స్పీడ్ ఫస్ట్ జనరేషన్ ఇచ్చాడు సూపర్ స్పీడ్ ఇచ్చారు ఇక్కడ చివరి చూసినట్లయితే రీడ్ అండ్ రైట్ అప్ టు 128 MBPS ఇచ్చాడు సూపర్ స్పీడ్ లో అయిపోద్దన్నట్టు ఇక్కడ అప్గ్రేడ్ కిట్ అడాప్టర్ ఇచ్చాడు ఇక్కడ చూడండి కనెక్షన్ ప్యాడ్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు కనెక్షన్ ప్యాడ్ అని అడాప్టర్ ఇక్కడ ఫిక్స్ చేయాలన్నట్టు చూడండి కింద ఈఎఫ్ఎస్ చిప్ అడాప్టర్ అది బిజి అడాప్టర్ టోటల్ బాక్స్ ఆ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈఎఫ్ఐ ఈఎఫ్ఎస్ టూల్ బాక్స్ అనే ఒక సెటప్ అయితే కొత్త రాబోతుంది ఈఎంఎంసి టూల్ ఎలాగైతే వచ్చిందో ఆండ్రాయిడ్ టూల్ ఎలాగ వచ్చిందో అలాగే ఈఎఫ్ఎస్ టూల్ బాక్స్ అని చెప్పి ఒక కొత్త సెటప్ అయితే రాబోతుంది దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాడు చూడండి ఫ్యూచర్స్ అన్ని ఇచ్చాడు యూఎస్బి 3.1 ఫస్ట్ జనరేషన్ సూపర్ స్పీడ్ 5 GBPS లో రీడ్ అండ్ రైట్ చాలా స్పీడ్గా అయితే ఉంటుంది చూడండి మనం ఇప్పుడు రీడ్ చేసేది 2.1 లో మనం రీడ్ అండ్ రైట్ చేసేది 2.1 లో ఈ 3.1 ఇచ్చాడు అంటే ఫాస్ట్గా రీడ్ అవుద్ది అన్నట్టు తర్వాత సపోర్టెడ్ ప్రోటోకాల్ అప్ టు ఈఎఫ్ఎస్ 2.2 ఈఎఫ్ఎస్ చిప్ 2.2 వరకే సపోర్ట్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి 3.0కి అయితే సపోర్ట్ ఇంకా రాలేదు అది ఈజీ అటాంగ్లో కూడా రాలేదు 2.1 2.22 వరకే ఇచ్చున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఈఎఫ్ఐ బాక్స్ ద్వారా కానీ ఈఎంఎంసి రీడ్ అండ్ రైట్ చేసేది 2.1లోనే ఈ 3.1 ఇచ్చాడంటే చాలా స్పీడ్గా ఉంటుంది అన్నట్లు చూడండి హై స్పీడ్ డాటా యాక్సెస్ అప్ టు 120 MBPS రీడ్ అండ్ రైట్ 120 MBPS రీడ్ అండ్ 80 MBPS రైట్ అని చెడు అంటే 120 MBPS అంటే చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ 1 MBPS పైన ఉందన్నట్టు 1 MBPS లోపు 80 MBPS రైట్ ఇచ్చాడు మొత్తానికి ఓవరాల్గా బాగానే ఇస్తున్నాడు చూడండి ప్యాక్డ్ విత్ స్పెషల్ ఫీచర్స్ యూజ్ టు రిపేర్ స్మార్ట్ ఫోన్స్ మంచి ఫీచర్స్ అయితే వస్తాయి అంటున్నాడు ఇక్కడ చూడండి ప్యాకేజ్ ఇన్క్లూడ్స్ అని ఇచ్చాడు ఆ బాక్స్లో ఏమేమి వస్తాయి ఆ ప్యాకేజ్లో ఏమేమి వస్తాయి అన్నట్టు ఒకటి ఈఎఫ్ఎస్ టూల్ బాక్స్ ఒకటి ఇస్తున్నాడు రెండు ఇంకొకటి ఈఎఫ్ఎస్ 2-in-1 సాకెట్ అడాప్టర్ అయితే ఒకటి ఇస్తున్నాడు బీజీఏ 254కి బీజీఏ 153 అడాప్టర్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది అడాప్టర్
తర్వాత ఇంకోటి ఐఎస్పి ఈఎఫ్ఎస్ ఐఎస్పి అడాప్టర్ కూడా ఒకటి ఇస్తున్నాడు, ఈఎఫ్ఎస్ ఐఎస్పి అడాప్టర్ కూడా ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే యూఎస్బి డాటా కేబుల్ ఒకటి ఇస్తున్నాడు. టోటల్గా ఈ నాలుగు ఆ బాక్స్లో ఆ ప్యాకేజీలో ఉంటాయి అన్నమాట. ఈ బాక్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి, కింద ఆ పిక్చర్స్ కూడా ఇచ్చాడు చూడండి, ఈఎఫ్ఐ ఈఎఫ్ఎస్ పిక్చర్స్ కూడా ఇచ్చాడు. అది డౌన్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. మొత్తానికి ఈఎఫ్ఐ యూజర్స్ చాలా సంతోషపడాల్సిన విషయం ఇది. ఇన్ని రోజులు ఈఎఫ్ఎస్ సపోర్ట్ లేదని చెప్పి అనుకుంటున్నారు, ఇప్పుడైతే అఫీషియల్గా అప్గ్రేడ్ కిట్ని లాంచ్ చేశారు, అంటే హార్డ్వేర్ టూల్ని లాంచ్ చేశారు. త్వరలోనే ఈఎఫ్ఎస్ సెటప్ కూడా వస్తుంది, హ్యాపీ అవ్వచ్చు అందరు కూడా. చూడండి ఫ్రెండ్స్, వాటి యొక్క పిక్చర్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ, ఆ టూల్ ఆ బాక్స్ తర్వాత ఆ సెట్ యొక్క ఈఎఫ్ఎస్ అడాప్టర్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు, లోపలైతే ఈ విధంగా ఉంటుంది అడాప్టర్ లోపల. ఈ హోల్స్ ఎందుకు ఇస్తారంటే ఆ హోల్స్లో దానికి కనెక్ట్ అయ్యేదానికి కింద నుంచి కనెక్టర్స్ వస్తాయన్నమాట, అవి సూదులాగా ఉంటాయి. ఆ సూదులు ఆ హోల్లోంచి పైకి వచ్చి మన ఈఎఫ్ఎస్ చిప్ని కనెక్ట్ అవ్వగానే అది కరెక్ట్గా కనెక్ట్ డిటెక్ట్ అవుద్ది, అందుకు ఆ హోల్స్ ఉంచుతారనమాట. ఈఎంసి టూలు అడాప్టర్లో కూడా చూసినా కానీ మీకు ఆ విషయం అర్థమైపోద్ది. చూడండి మంచి మంచి యాంగిల్స్లో ఫోటోలు అయితే ఇచ్చాడు, చూసేదానికైతే బాగుంది అడాప్టర్. చూడండి ఫ్రెండ్స్, కిందేమో ఈఎఫ్ఎస్ బాక్స్ అయితే టూల్ బాక్స్ అయితే ఉంది, దానిపైన ఈఎఫ్ఎస్ చిప్ అడాప్టర్ అయితే ఉంది, బీజీ అడాప్టర్. చూడండి ఎలా కూర్చోబెట్టాలి, ఏ డైరెక్షన్లో కూర్చోబెట్టాలి కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. కనెక్షన్ ప్యాడ్ ఉంది, ఈ కనెక్షన్ ప్యాడ్ అనే దగ్గర ఆ బీజీ అడాప్టర్ ఇన్సర్ట్ చేయాలన్నట్టు. రకరకాల యాంగిల్లో ఫోటోలు అయితే ఇచ్చేసాడు పిక్చర్స్. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది చూడండి కనెక్షన్ ప్యాడ్. ఈఎఫ్ఎస్ చిప్, ఇంకా ఐఎస్పి అన్లాక్లు కూడా చేసుకోవచ్చు, సిపియు డ్రిల్ ద్వారా అన్లాక్లు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి వే ఇచ్చాడు పిక్చర్స్లోనే, చూస్తున్నారు కదా ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ పిక్చర్లు ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ చూసారా ఇవి ఎర్రర్ బిజీ యాక్ట్, అంటే ఎర్రర్ సింబల్ వచ్చినప్పుడు రెడ్ రెడ్ లైట్ వెలుగుద్ది, బిజీగా ఉన్నప్పుడు గ్రీన్ లైట్ వెలుగుద్ది, యాక్టివ్గా ఉన్నప్పుడు బ్లూ లైట్ వెలుగుద్ది అన్నట్లు సింబల్ ఇచ్చున్నాడు చూడండి, ఆ లైట్స్ కొట్టుకుంటాయి అన్నట్టు. తర్వాత ఈ అడాప్టర్ని ఆ టూల్ బాక్స్లో కూర్చోబెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్,
ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఇచ్చేసాడు. సిపియు డ్రిల్ చేసి ఐఎస్పి అన్లాక్లు కూడా, స్క్రీన్ లాక్లు కూడా చేసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్గా ఈఎఫ్ఎస్ చిప్ తీసి అడాప్టర్లో కూర్చోబెట్టి రీడ్ అండ్ రైట్ కూడా చేసుకోవచ్చు. మొత్తానికి ఇది ఈఎఫ్ఐ బాక్స్ వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ లాంటిది. అయితే ఈ ఈఎఫ్ఎస్ చిప్, ఈ అడాప్టర్ ప్రైస్ ఎంత ఉంటుందంటే సుమారు ఒక 8,000 చిల్లర ఎంతో చెప్తున్నారు. బ్లాక్లు అయితే చాలా ఎక్కువ ఉంది. బ్లాక్లు ఎవరు తీసుకోబోకండి, అఫీషియల్గానే తీసుకోండి. అఫీషియల్ డీసెల్ రికార్డ్ తీసుకోండి. 8,000 చిల్లర ఎంతో చెప్తున్నారు, ఆ రేట్కి మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు ఎవరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చీట్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.